హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థల పునఃపారంభం విషయంలో మరికొన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్యశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన మరింత సమాచారం అనేది చాలా స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం అండ్ ఈ అప్డేట్ విద్యార్థులకి గుడ్ న్యూస్ అప్డేట్ అనమాట క్లాటిగా విన్నీ మీ ఫ్రెండ్స్కి వెంటనే వాట్సాప్ లో షేర్ చేసే ప్రయత్నం చేయండి అండ్ ఇలాంటి మరిన్నో లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ కావద్దనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇలాంటి మరిన్నో విద్యాపరమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేవి మీకు తెలిసే ప్రయత్నం చేస్తుంటాను అండ్ మినీ సైన్స్ ఇచ్చేది ఓన్లీ వన్ లైక్ అనమాట సో ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి లేట్స్ మనం టాప్ గది చూద్దాం క్లారిటీగా వినండి సో ఇక్కడ టాప్ హెడ్ లైన్ చూసుకోవచ్చు తరగతి గదిలో ధారాలంగా గాలి వెళుతురు అని చెప్పేసి మనం టాప్ హెడ్ లైన్ చూసుకోవచ్చు తప్పనిసరిగా మాస్క్తో విద్యార్థులను కరోనా నుంచి కాపాడొచ్చు అని చెప్పేసి మీరు టాప్ లైన్ చూసుకోవచ్చు సో కొంచెం మనం సబ్ టైటిల్ చూసుకున్నట్లయితే తొలి రోజు నుంచే రెండు పూటల తరగతులు వద్దు జాగ్రత్తలో నిర్లక్ష్యం చేస్తే కరోనా హాట్స్పాట్లుగా పాఠశాలలు చూసిస్తున్న వైద్య నిపుణులు అని చెప్పేసి మీరు కంప్లీట్ హెడ్లైన్స్ అయితే చూసుకోవచ్చు సో తెలంగాణ రాష్ట్రంలో తొలి రోజు నుంచి ఒక్క పూట పనిలే నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు కూడా మీరు ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు దీనికి సంబంధించిన మరింత సమాచారం అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు దీనికి సంబంధించి మెయిన్ మెయిన్ పాయింట్స్ అయితే మీకు తెలియసే ప్రయత్నం అయితే చేస్తుంటాను సో గైస్ పాఠశాల ఆవరణలో కావచ్చు పా తరగతి గదిలో కూడా గాలి మంచిగా వీల్చే విధంగా ఉండాలి అని చెప్పేసి అధికారులు సూచనలు చేసినట్టు తెలుస్తుంది అలాగే పునః ప్రారంభం తర్వాత విద్యార్థులు కరోనా బారిన పడకుండా ఉండాలి అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే తరగతి గదిలో ఎవరైనా తగ్గినా తుమ్మినా కూడా తుప్పేర్లు పక్క వాళ్ళ మీద పడే అవకాశాలు ఉన్నాయి సో ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటేనే విద్యార్థులని కరోనా బారిన పడకుండా చేయొచ్చు అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నట్టు తెలుస్తుంది లేదంటే కరోనా హాట్స్పాట్లుగా పాఠశాలలు తయారు కూడా అధికారులు చెప్తున్న అంశం అయితే చూసుకోవచ్చు అలాగే మీరు ఒకసారి చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఒకటి నుంచి రెండు పూటల పాఠశాలలు నిర్వహణ బదులు ముందుగా కొన్ని రోజుల పాటు తరగతుల నుంచి ఒక పూట నిర్వహిస్తే వైరస్ వ్యాప్తి తీరును గమనించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నట్టు తెలుస్తుంది సో గైస్ ఇక్కడ కంప్లీట్ మ్యాటర్ ఏంటంటే సెప్టెంబర్ ఒకటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో రెండు పూట పడులు వద్దని చెప్పేసి అధికారులు చెప్తున్నారు సో ఒక పూట పళ్ళు మాత్రమే నిర్వహించాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న అంశాన్ని మీరు గ్రహించవచ్చు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది అదేంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ క్లాసెస్ ఇక పెట్టమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి విద్యార్థులకు ఒకరోజు హాలిడేస్ వచ్చిందనేది గ్రహించవచ్చు మళ్ళీ ఇక్కడ ఒక పూట పళ్ళు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో మళ్ళీ హాఫ్ డే అనేది మళ్ళీ హాలిడే అనే అంశాన్ని కూడా మీరు గ్రహించాలని చెప్పేసి రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను సో మీ అందరికీ స్పష్టమైన ఇన్ఫర్మేషన్ వచ్చినది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ ఒకటి నుంచి జరగపోయే తరగతులన్నీ కూడా ఒక పూట నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ వైద్య అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసినట్లు కూడా ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు లేదంటే నిర్లక్ష్యం వహిస్తే కరోనా హాట్స్పాట్లుగా పాఠశాలలు కూడా తయారే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ప్రముఖ వైద్య నిపుణులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చూచిస్తున్నట్లు మీరు మీ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు సో విద్యార్థులందరికీ స్పష్టమైన ఇన్ఫర్మేషన్ వచ్చినది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇలాంటి మరినో విద్యాపరమైన రిలేషన్ న్యూస్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ కావద్దనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాయి మీకు తెలిసే ప్రయత్నం మీకు నేను చేస్తుంటాను వెంటనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఈ లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ ఐస్ హెవ్ అనేది ఆల్ బెస్ట్ ఫర్ ఆల్ జై హింద్